స్థానంలో గల వార్డు 27 పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో వయోవృద్ధులకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఈ అంగన్వాడీ కేంద్రం ఎందు వారికి గర్భిణీ స్త్రీలకు సీమంతం, అదేవిధంగా 6 నెలలు నిండిన పాపకి బాబులకు బాబుకి బాలింత బాలామృతం ఇచ్చి అన్నప్రాసం చేయడం జరిగింది. అదేవిధంగా వయోవృద్ధులకు సన్మానం కూడా చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వీరికి సన్మానించడం జరిగింది. ఈ ఇలాంటి ICDC కార్యక్రమం నిన్న కూడా రూరల్ ఆధ్వర్యంలో కూడా పోషకాహారం మీద గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా శ్రీమంత గర్భిణీ బాలింతలకు చాలా అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆహారం తీసుకుంటేనా ఎంత ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ అందులో భాగంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రం మన రాజారాం నగర్లో ఇలాంటి ICDC కార్యక్రమం ఆ భాగంలో ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. వీరికి ఈ ప్రతి పరిధిలో ఉన్న ఈ కేంద్రంలో వీరి దగ్గరుండి వారికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో, ఇంటింటికి వెళ్తూ వారికి అవగాహన సదస్సు ఇవ్వాలి మన అంగన్వాడీ టీచర్స్. అదేవిధంగా రాని వాళ్ళకి వారికి దగ్గర వెళ్ళి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అని, మీ పరిధిలో వచ్చిన ఇళ్లలో శ్రీమంతులు మన గర్భిణీ ఉన్న వాలింతలు ఉన్న మీరు అవగాహన ఇవ్వండి, వారు కూడా ఆరోగ్యంగా పౌష్టికంగా ఉంటారు. అదేవిధంగా కొన్ని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలు మా గౌరవనీయులు ఎన్నో గారు దృష్టిలో తీసుకెళ్ళి వారికి తగిన పరిష్కారం ఇచ్చేందుకు మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి, అదేవిధంగా మా స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వారికి ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఇలాంటి కార్యక్రమం చాలా ICDC నందు చేస్తున్న కార్యక్రమాలు చాలా మహిళలకు చాలా సంతోషంగా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా బాలింతలకు చాలా సంతోషపరుస్తున్నాయి. వారు శిశు 0 వయసు పిల్లలు శిశువు 0 నుండి 5 సంవత్సరాల వాళ్ళు తమ పిల్లలు లాగా చూసుకోవడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్లు. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ గురుకుల, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో వేసినా కూడా వారికి చాలా చేతనిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇక్కడ మనకు వచ్చిన మహిళలకు, అదేవిధంగా వృద్ధులకు, మా తోటి కౌన్సిలర్లు టీచర్స్లకు ప్రత్యేక ధన్యవాదాలు.